ఆర్సీబీ టీమ్ కు చిన్నస్వామి స్టేడియంలో మరో ఘోర పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జయంట్స్ తో జరిగిన మ్యాచ్ లో వాళ్ళు 20 runs తేడాతో ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ 2024 లో ఆల్అౌట్ అయిన మొట్టమొదటి టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. సో ఈ మ్యాచ్ లో అయితే ఎల్ఐసి టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసి 181 పరుగులు చేశారు. బట్ చేసింగ్ లో చూసుకుంటే ఆర్సీబీ టీం 19.4 hours లోనే 153 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. సో ఇదైతే నిజంగా సొంత గ్రౌండ్ ఆర్సీబీ టీంకు మరో ఘోర పరాభవం అని చెప్పుకోవాలి. లాస్ట్ టైం కోల్కతా వాళ్ళు ఎలా అయితే ఒక పీడకలం గెలిచారో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే చేశారు. మెయిన్లీ ఐపీఎల్ 2024 ఆర్సీబీ ట్రెండే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అన్ని టీంలు తమ హోమ్ మ్యాచెస్ లో గెలుస్తుంటే ఆర్సీబీ టీం మాత్రం తమ హోమ్ మ్యాచెస్ లో ఓడిపోతున్నారు. మెయిన్లీ ఏడాది ఆ టీం 3వ పరాజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నా సరే టార్గెట్ ను చేసి చేయలేక మ్యాచ్ ఓడిపోయారు. సో నిజంగా ఇదైతే ఆర్సీబీ టీం కు చాలా పెద్ద సెట్ బ్యాక్. అదే లక్నో టీం చూసుకుంటే మాత్రం అద్భుతంగా పోరాడారని చెప్పుకోవాలి. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్లీ ఒక రోలర్ కోస్టర్ లో సాగింది. ఒక్కోసారి మా ఫాస్ట్ గా రన్స్ కొట్టేసేవాళ్ళు, ఇంకోసారి చూసుకుంటే ఓవర్ కు 2 పరుగులు మాత్రమే వచ్చేవి. మెయిన్లీ డెత్ ఓవర్ స్టార్ట్ అయినప్పుడైతే లక్నో టీం చాలా స్ట్రగుల్ అయ్యింది. బట్ చివరిలో నికోలస్ పురాన్ యొక్క పవర్ఫుల్ బ్యాటింగ్ కారణంగా టీం 181 పరుగులు అయితే చేయగలిగింది. బట్ ఎనివే లక్నో టీంకి మ్యాచ్ గెలిపించింది మాత్రం మరోసారి యంగ్ ఫాస్ట్ బౌలర్ ది మ్యాన్ ది పేస్ గన్ మయాంక్ యాదవ్. నిజంగా మరోసారి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అండ్ అతను బౌలింగ్ చూసిన తర్వాత ఒకే ఒక్క మాట, పేస్ ఈజ్ పేస్ యార్. సో ఈ పదాన్ని ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళు వాడుతుంటారు. మా దగ్గర హరీష్ రాఫ్ ఉన్నాడు, షాయిన్ అఫ్రీది ఉన్నాడు, నసీమ్ షా ఉన్నాడు, వీళ్ళ ముగ్గురు అదిరిపోయే పేస్ వేస్తారు, పేస్ ఈజ్ పేస్ యార్ అంటారు. బట్ ఇది కదా అసలైన పేస్ అంటే 150 కిలోమీటర్ స్పీడ్ను కూడా చాలా క్యాజువల్గా అందుకుంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పేస్ ఉంటే సరిపోదు, యాక్యురసీ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, అలాగే బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి అన్ ప్రిడిక్టబుల్గా బౌలింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా 21 ఏళ్ళ మయాంక్ యాదవ్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అసలు మయాంక్ యాదవ్ యొక్క బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే ఇంత స్పీడ్ ఎలా జనరేట్ చేస్తున్నాడు అబ్బా అని డౌట్ వస్తుంది నాకు. ఎలాంటి ఉక్కు బాడీ లేదు, డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ లేదు, అంతా సింపుల్గా ఉంది, చాలా క్యాజువల్ బౌలింగ్ యాక్షన్. అలాగే అతని ఫిజిక్ కూడా పెద్దగా ఏమీ లేదు, ఒక నార్మల్ పర్సన్ లానే ఉన్నాడు. బట్ స్టిల్ అతనైతే చాలా ఈజీగా 150 కిలోమీటర్ల మార్కును అందిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఈరోజు అయితే తన ఫస్ట్ మ్యాచ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐ థింక్ ఒక బాల్ 156.7 కిలోమీటర్ స్పీడ్తో వేశాడు. సో ఐపీఎల్ 2024లో ఇదే ఫాస్టెస్ట్ బాల్. లాస్ట్ మ్యాచ్లో ముంబై ఫాస్ట్ బౌలర్ కోహ్లీ అయితే 157 కిలోమీటర్ల స్పీడ్తో బాల్ వేసినట్టు మనకు రీడింగ్ చూపించింది. బట్ అది రాంగ్ రీడింగ్ అంట, అండ్ దీని స్వయం రవిశాస్త్రి గారు కన్ఫర్మ్ చేశారు. సో బాల్ స్పీడ్ అయితే స్పీడోమీటర్ తప్పుగా చూపించిందంట. దీంతో రోజు మయాంక్ యాదవ్ వేసిన 156.7 కిలోమీటర్ల వేగం బాలే ఐపీఎల్ 2024లో ది ఫాస్టెస్ట్ బాల్. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుని ఐపీఎల్ ఇది టాప్ 3లో ఉండే ఫాస్టెస్ట్ బాల్. సో మయాంక్ యాదవ్ అయితే తన పేస్తో కంప్లీట్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ హరీ చేశాడు. మ్యాక్స్వెల్ చూసుకున్న, గ్రీన్ చూసుకున్న, రజత్ పటిడార్ చూసుకున్న ముగ్గురు కూడా అతని పేస్ అలాగే బీట్ అయిపోయారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు అతని కంట్రోల్ మరి యాక్యురసీ, అంత పేస్తో బౌలింగ్ చేస్తున్నా కానీ ఎక్కడ కూడా గురి తప్పట్లేదు. తను అనుకున్న చోట తను అనుకున్న లైన్లో బాల్ వేయగలుగుతున్నాడు. మెయిన్లీ ఆ బౌన్సర్స్ చూసుకుంటే స్పాట్ ఆన్, ఒక గన్ బౌలర్ వేసినట్టు చాలా యాక్యురేట్గా వేస్తున్నాడు. సో మయాంక్ యాదవ్ కనుక ఇలాంటి కంటిన్యూ చేస్తే చాలా తొందరలో మన టీమిండియాలోకి వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ మన టీమిండియాకి ఇలాంటి బౌలర్ అవసరం చాలా ఉంది. సో మయాంక్ యాదవ్ అయితే మరోసారి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో 4 hours లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇదైతే అబ్సల్యూట్లీ మ్యాచ్ను ఎల్ఐసి చేతిలో పెట్టింది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి చాలా కలిసి వచ్చాయి. ఐ మీన్ వాళ్ళు టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు, అలాగే వాళ్ళు బౌలింగ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కొంతవరకు మెరుగయ్యింది. మెయిన్లా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పుకుంటాం చూడండి, అదైతే కొంతవరకు ఇచ్చారు. టాప్లే, ఎస్టైల్ మరియు మ్యాక్స్వెల్ ముగ్గురు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ ట్రాజరీ ఏంటంటే ఆర్సీబీ టీం వైశాఖ్ విజయ్ కుమార్ను తీసుకోలేదు. లాస్ట్ మ్యాచ్లో అతను చూసుకుంటే టాప్ బౌలర్, అసలు మిగతా బౌలర్స్తో ఎలాంటి పొంతనం లేకుండా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. బట్ అలాంటి బౌలర్ని మ్యాచ్లో ఆర్సీబీ టీం బెంచ్ మీద కూర్చోబెట్టింది, అండ్ ఇదైతే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే అతను పక్కన కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు గ్రీన్ చేత 2 ఓవర్లు వేయించారు, అలాగే మయాంక్ టాగర్ చేత 2 ఓవర్లు వేయించారు. అండ్ 4 hours లో ఆర్సీబీ టీం 48 runs సమర్పించుకుంది. అలాగే సిరాజ్ కూడా తను 4 hours లో 47 runs ఇచ్చాడు. సో ఆర్సీబీ టీం కనుక వైశాఖ్ విజయ్ కుమార్ను తీసుకుని ఉంటే వాళ్ళైతే ఎల్ఎస్జీని ఇంకా తక్కువ రన్స్కు కట్టడి చేసి ఉండేవారు. మెయిన్లీ లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే ఆ టీం ఏకంగా 33 runs ఇచ్చింది. సో ఫర్ షూర్ వైశాఖ్ విజయ్ కుమార్ను పక్కన పెట్టడం నిజంగా ఆర్సీబీ చేసిన ఒక బిగ్గెస్ట్ బ్లండర్. ఇన్ఫాక్ట్ నేను అడిగితే వాళ్ళు మయంక్ టాగర్ అయినా సరే పక్కన పెట్టి విజయ్ కుమార్ని ఆడించి ఉంటే బాగుండేది. సో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లాంబ్రోర్ బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో అతను పక్కన పెట్టారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద వైశాఖ్ విజయ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్లో పక్కన పెట్టారు. సో అసలు ఆర్సీబీ టీం ఏం చేస్తుందో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎనివే లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే డీకాక్ ఇస్ ద టాప్ స్కోరర్, 56 బంతులు 81 పరుగులు కొట్టాడు. బట్ అతని ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇనీషియల్గా చాలా వేగంగా బ్యాటింగ్ చేశాడు, బట్ తన ఇన్నింగ్స్ ముందుకెళ్ళే కొద్దీ చాలా స్ట్రగుల్ అయ్యాడు. మెయిన్లీ ఎక్కువ డాట్ బాల్స్ ఆడాడు, అలాగే షార్ట్ మేకింగ్ కూడా చేయలేకపోయాడు. సో లక్నో టీంకి అయితే పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ తర్వాత మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ పడిక్కల్ లాంటి ప్లేయర్ 11 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్ఫాక్ట్ కొనక టైంలో చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ మ్యాచ్లో కంబ్యాక్ చేసేశారు. 13 ఓవర్లకు 121 పరుగులు కొట్టిన ఎల్ఐసి టీం 18 ఓవర్ ముగిసేసరికి కేవలం వాళ్ళు 148కి మాత్రమే వెళ్ళగలిగారు. అంటే వాళ్ళ ఇంత మ్యాటర్ ఆఫ్ 5 ఓవర్స్ కొట్టింది కేవలం 27 రన్స్ మాత్రమే.
మోస్ట్ నెంబర్ అంటే వాళ్ళు డెత్ ఓవర్ స్టార్టింగ్ లో చూసుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. రీస్టాప్ లో కార్లో 2 పరుగులు ఇచ్చాడు, అలాగే ఎస్టాల్ చూసుకుని ఒక కార్లో 2 పరుగులు ఇచ్చాడు, అండ్ ఇంకోవర్లో 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో ఆర్సీబీ బౌలర్స్ ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత నేనైతే లక్నో టీమ్ 160 లేదా 165 మాత్రమే కొడుతుంది అనుకున్నా. బట్ చివరిలో నికోలస్ పురాన్ విధ్వంసం క్రియేట్ చేశాడు, మెయిన్లీ లాస్ట్ ఓవర్స్ లో చూసుకుంటే 5 సిక్సర్లు కొట్టాడు. అండ్ 5 సిక్సర్ల వల్ల లక్నో టీమ్ స్కోర్ అమాంతం పెరిగిపోయింది. 165 వరకే వస్తుంది అనుకున్న వాళ్ళ స్కోర్ ఏకంగా 181 వరకు వెళ్ళింది. సో ఖచ్చితంగా లాస్ట్ ఓవర్స్ లో మొమెంటం అయితే షిఫ్ట్ అయింది. మెయిన్లీ నికోలస్ పురానికి ఆర్సీబీ టీం ఒక లైఫ్ ఇచ్చింది. అతను 2 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనూజ్ రావత్ ఒక క్యాచ్ ను వదిలేశాడు, ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే అతను అప్పుడే అవుట్ అయిపోయి ఉండేవాడు. సో ఆర్సీబీ టీం బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ఎలా ఉందంటే కొంతవరకు మిక్స్డ్గా ఉంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగోలేదు. ఇన్ఫాక్ట్ లక్నో బ్యాటింగ్ కూడా అలానే సాగింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి భారీ స్కోర్ వస్తుందేమో అనిపించింది, బట్ ఆ తర్వాత చూసుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ చివరిలో చూసుకుంటే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి పార్ స్కోర్ కొట్టగలిగారు. సో డెఫినెట్లీ మనమైతే లక్నో బ్యాటింగ్లో డీకాక్ మరియు పురాన్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 121 పరుగులు కొట్టారు, అది కూడా కేవలం 12.5 ఓవర్స్లోనే. పడిన ఓవరాల్గా చూసుకుంటే అయితే మ్యాచ్ విన్నింగ్ స్కోర్ కాదు. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఎంతకంటే 1 పరుగు ఎక్కువ కొట్టింది, బట్ కోల్కతా టీం ఆ టోటల్ను జుజుబీ అన్నట్టు చేసి పాడేశారు. సో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఆర్సీబీ టీమే ఫేవరెట్స్. ఈవెన్ వాళ్ళు చేసి చూసుకుని కొంతవరకు బాగానే స్టార్ట్ అయింది. ఫస్ట్ వికెట్కి 40 పరుగులు జోడించారు. బట్ ఎప్పుడైతే చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వికెట్ పడిందో అప్పటి నుండి ఆర్సీబీ టీం కష్టాలు మొదలయ్యాయి. మెయిన్లీ డూప్లెసిస్ రన్అట్ అయిపోవడం, అలాగే తర్వాత మయాంక్ యాదవ్ వచ్చి వరుసగా వికెట్లు తీయడం జరిగింది. ఎస్పెషల్లీ అతను గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు రజత్ పటిడర్, వీళ్ళిద్దరికి వేసిన షార్ట్ బాల్స్ అయితే వేరే లెవెల్. అలాగే గ్రీన్కి వేసిన లెంత్ బాల్కి అయితే అసలు అతని దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. సో మయాంక్ యాదవ్ బౌలింగ్ వచ్చే వరకు ఆర్సీబీ టీం గేమ్లో ఉన్నారు, బట్ మయాంక్ యాదవ్ ఎప్పుడైతే వచ్చి 3 వికెట్లు తీశాడో వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోయారు. ఈవెన్ చివరిలో మహిపాల్ లౌందర్ 13 బంతులు 33 పరుగులు చేసినప్పటికే చాలా లేట్ అయిపోయింది. మెయిల్ అతనికి సరైన సపోర్ట్ దొరకలేదు. రావత్ చూసుకున్న, దినేష్ కార్తిక్ చూసుకున్న, ఇద్దరు కూడా చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. సో ఆర్సీబీ చేసింగ్లో లామ్రోర్ ఒక్కడే మెరుపులు మెరిపించాడు, మిగతా బ్యాట్స్మెన్ అంతా చేసింగ్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. మెయిన్లీ మ్యాచ్లో కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ చాలా బాగుంది. వాళ్ళకి ఈ గేమ్లో మోషన్ కానీ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అందుబాటులో లేడు, ఇంజరీ అయ్యిందంట. సో దాన్ని కన్సాలిడేట్ చేయడానికి ఇనీషియల్గా కేఎల్ రాహుల్ 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని తీసుకొచ్చేశాడు. ఫస్ట్ 3 ఓవర్స్ ఎం సిద్ధార్థ్ చేత 2 ఓవర్లు వేస్తే కృణాల్ పాండే చేత 1 ఓవర్ వేయించాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్, ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. సో వాళ్ళకి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేసినా స్పిన్ బౌలర్స్ బౌలింగ్ చేసినా ఈజీగా కౌంటర్ అటాక్ చేస్తారు. దీంతో వాళ్ళు కొంతవరకు బ్యాక్ ఫుట్ మీద ఉంచడం కోసం కేఎల్ రాహుల్ ఇనీషియల్గా 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ చేత బౌలింగ్ చేయించాడు. బట్ ఇదైతే ఇనీషియల్గా అంతలా వర్కౌట్ కాలేదు. బట్ ఎప్పుడైతే సిద్ధార్థ్ కోహ్లీ వికెట్ తీశాడో ఆ తర్వాత ఆ టీంకి గేట్స్ ఓపెన్ అయ్యాయి. అలాగే 3 ఓవర్స్లో కేఎల్ రాహుల్ నవనీలక్ మరియు మయాంక్ యాదవ్ను కూడా చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నాడు. మెయిన్లీ వీళ్ళిద్దరు విషయంలో చేసిన బౌలింగ్ చేంజెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో లక్నో బౌలర్స్ కూడా కొంతమంది ఎక్కువ రన్స్కి వెళ్లారు. మయాంక్ యాదవ్, నవనీలక్ మరియు సిద్ధార్థ్ వీళ్ళ ముగ్గురు మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇక వాళ్ళ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. 1-2 క్యాచెస్ వదిలేసినప్పటికీ గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం సూపర్ ఉంది. మెయిన్లీ వాళ్ళ రన్అట్స్ విషయంలో చూసుకుంటే 2 డైరెక్ట్ హిట్స్ పడ్డాయి. దేవదత్ పడికల్ చేసిన 1 డైరెక్ట్ హిట్కు ఫ్యాప్ డూప్లెసిస్ అవుట్ అయిపోయాడు. అలాగే చివరిలో నికోలస్ పురాన్ ఒక మైండ్ బ్లోయింగ్ రన్అట్ చేశాడు. ఈవెన్ అతను పట్టుకున్న చివరి క్యాచ్ కూడా నెక్స్ట్ లెవెల్. సో ఎలర్జీ టీం అయితే మరోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తాము ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో ప్రూవ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది వాళ్ళకే. 16 మ్యాచ్లు ఆడితే 14 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ టీం యొక్క విన్ పర్సెంటేజ్ 87 ఉంది. ఇక విక్టరీ తర్వాత అయితే లక్నో టీం పాయింట్స్ టేబుల్లో జంప్ తీసుకున్నారు. 3 మ్యాచ్లో 2 గెలిచి 4 పాయింట్లతో ఇప్పుడు 4వ స్థానానికి వెళ్ళిపోయారు. అదనంటే ఆర్సీబీ టీం చూసుకుంటే 9వ స్థానంలోనే ఉండిపోయారు. మెయిన్లీ వాళ్ళు నెట్ అనేటి మ్యాచ్ తర్వాత బాగా కింద పడిపోయింది. సో ప్రజెంట్ ఉన్న ఫామ్లో ఆర్సీబీ టీం కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంతవరకు కష్టమే. బట్ ఇంకా ఈ సీజన్ ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ఇక ఆరెంజ్ కప్ విషయానికి వస్తే మళ్ళీ విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చేసింది. ఈ మ్యాచ్లో అతను చేసిన 22 పరుగుల వల్ల అతని టాలీ 203 రన్స్కి వెళ్ళింది. దీంతో ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ మరోసారి కోహ్లీ దగ్గరకు వచ్చింది. ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. 7 వికెట్లతో ముస్తాఫిజ్ రెహమాన్ తన దగ్గరే పెట్టుకున్నాడు.